ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेलला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं ఒక అత్యంత తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఎవరికైతే ధనం నిలబట్టడం లేదో, ఏ పని చేసినా కలిసి రావడం లేదో, అలాగే కుటుంబ పరంగా ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తూ డబ్బు పరంగా గొడవలు అవుతూ ఉన్నా, కుటుంబ పరంగా అంటే కుటుంబంలో సంపాదన పరంగా గొడవలు అవుతూ ఉన్నా, వృత్తి వ్యాపారాల్లో ఎదుగు బదుగు లేకుండా ఉన్నా, మీరు ఈ చిన్న ఉపాయం చేయవచ్చు. అదృష్టం మీకు మీ వెంటే ఉండి మీకు రక్షణగా ఉండి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అదృష్టం కూడా మీకు రక్షణగా ఉంటుంది, ఎందుకంటే సమస్యలు వస్తే ఎదుర్కోవడానికి మీరు ఆ శక్తిని కలగజేస్తుంది. మనం ఏం చేస్తే ఆ శక్తి మనకు వస్తుందో ఈ ఉపాయాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు గరకగడ్డి, దుర్వ అంటారు. ఇది మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం, విశేషమైన శక్తి కలిగిన గడ్డి. మనం తక్కువ అంచిన వేస్తూ ఉండండి, మామూలుగా కంటెదురుగా కనిపిస్తుంటుంది కాబట్టి మనం పెద్దగా పట్టించుకోం. ఈ గరకగడ్డితో మనం విశేషమైన పూజ చేయవచ్చు, విశేషమైన సంపద పొందవచ్చు, విశేషమైన శక్తిని కూడా పొందవచ్చు. అంత గొప్ప శక్తి దీంట్లో ఉంటుంది. మీరు చూస్తున్నారు వినాయకుడు పటం చూపిస్తున్నాను. మీరు ఒక సందర్భంలో అంటే ఎప్పుడైతే పనులు కాకుండా ఇబ్బంది పడుతూ మానసికంగా ఆర్థికంగా శారీరకంగా మీకుగా మీ కుటుంబ పరంగా హింసకు గురవుతూ ఉన్నా, అలాగే ఏది మొదలుపెట్టినా వ్యాపారం కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఏది మొదలుపెట్టినా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నా, మీరు తప్పకుండా ఈ ఉపాయం చేయండి. తప్పకుండా ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి ఉంటే చేయమాకండి, మైలు ఉంటే చేయమాకండి, ఇంటి దగ్గర కూడా చేయవచ్చు. దీనికి కావాల్సింది గడ్డి, గరకగడ్డి. మీరు ఈ గరకగడ్డి కనుపులు ఉంటాయి చూడండి, ఈ కనుపులు ఇలా మీరు గరకగడ్డి ఒక 21 కనుపులు తీసుకోండి, విరిచిన తీసుకోవచ్చు. ఎక్కడైనా మీకు తోటల్లో కానీ ఇంట్లో కుండీల్లో కానీ గడ్డి పెంచుకోవచ్చు. 21 కనుపులు తీసుకోండి. ఇలా స్వామివారి పటం ఉంటే స్వామివారి పటానికి మాలగా కట్టి వేయండి, పాదాల దగ్గర కాకుండా మాలగా కట్టి వేయండి. ఇలా మీరు బుధవారం నాడు, బుధవారం ఉదయం నుంచి రాత్రి పొడుకునేలోపు ఎప్పుడైనా చేయవచ్చు, అలాగే అమావాస్య రోజు చేయవచ్చు, అలాగే చవితి రోజున ప్రతి నెలలో మనం చవితి రోజున కూడా చేయవచ్చు. విశేషమైన ఫలితం కలగాలనుకుంటే మీరు ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే చేయవచ్చు. ఈ గరకగడ్డిని కనుక మీరు ప్రతిరోజు సమర్పిస్తూ ఉంటే మీ జాతకంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. జాతకంలో బుధుడు యోగిస్తాడు, జాతకంలో బుధుడు యోగిస్తాడు. మీరు ఎవరైతే రాహు వల్ల ఇబ్బంది పడుతున్నారో అంటే 100% పని అయిపోతుంది అనుకున్న సమయంలో ఆ పని ఆగిపోవడం, తర్వాత మానసికంగా ఇబ్బంది పడటం, విపరీతమైన మానసిక అశాంతి ఇలా బాధపడుతూ ఉన్నవారు ఖచ్చితంగా గరకగడ్డిని మాలగా చేసి స్వామివారికి వేయండి, సమర్పించండి. ఒక్క కనుపు సమర్పించినా ఫలితం ఉంటుంది, కానీ 21 కనుపులు మినిమం చేసి వేయండి. వీలైతే ఇంకా గడ్డి ఎక్కువ దొరికితే కనుక మీరు మాలగా చేసి బుధవారం నాడు సమర్పించండి, అమావాస్య రోజు సమర్పించండి, చవితి రోజు సమర్పించండి. ఇలా చేస్తూ ఉంటే మీ జీవితంలో డబ్బు ఎప్పుడు వస్తూనే ఉంటుంది, కొదవ ఉండదు. అలాగే గరకగడ్డిలో తెల్లటి కనుపులు ఉంటే కనిపిస్తాయి, తెల్లటి ఆకులు ఉండేవి అప్పుడప్పుడు రేరుగా వస్తూ ఉంటాయి, అంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను. అలాంటిది కనుక మీకు దొరికితే, గడ్డి దొరికితే మీరు చక్కగా తెచ్చుకొని ఇంట్లో దాచుకోండి. ఎప్పుడైనా విపరీతమైన మానసిక అశాంతి ఏర్పడ్డప్పుడు ఆ గడ్డి తీసుకొని చక్కగా ఒక బుధవారం నాడు కానీ అమావాస్య రోజు కానీ ఒక తావీజు తీసుకొని దానిలో పెట్టి దానితో పాటు కొద్దిగా పచ్చకర్పూరము గంధము రెండు తావీజులో పెట్టి ఆ గడ్డి లోపల పెట్టి మీరు మెడలో ధరించండి. సెకండ్లో చిటికలో మీకు ఆ మానసిక అశాంతి తొలగిపోతుంది, అంత శక్తి ఈ గరకగడ్డిలో ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు ప్రతి బుధవారం నాడు ఇది చేయండి. ఒక్క పూస పెట్టైనా అంటే ఒక గరక పూస మాకు ఎక్కువ లేదండి అంటే ఒక్కటి పెట్టైనా సరే చేయండి, విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అదృష్టం వస్తుంది, ధనం అదృష్టం, చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధి, వృత్తిపరంగా డెవలప్మెంట్, అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎవరికైతే తీరని అనారోగ్యంగా బాధపడుతూ ఉంటారో వారి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి.
ప్రయత్నం చేసి చూడండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి మీకు నచ్చితే షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.